హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ మీటర్. ఆయుర్వేదం ఈ పదం తెలియని వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వైద్య విధానాలు ఉన్నప్పటికీ భారతీయ ఆయుర్వేదానికి ఉన్నటువంటి విశిష్టత, ప్రత్యేకత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి వ్యాధికైనా ఇక్కడ శాశ్వత పరిష్కారం ఉంది. మీకు తెలుసా, డయాబెటీస్కి శాశ్వత పరిష్కారం కేవలం ఆయుర్వేదంలో మాత్రమే ఉందని? నిజమండి, ఆయుర్వేదంలో డయాబెటీసే కాదు ఎన్నో రకాల జబ్బులకు, ప్రతి ఒక్కదానికి కూడా ఒక చక్కటి పరిష్కారం ఉంది. మరి గత 3 దశాబ్దాలుగా ఆయుర్వేదం ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని ప్రజా వైద్యుడిగా నిలిచినటువంటి సుపరిచితులు మన ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ శ్రీ పాములపర్తి రామారావు గారు ఎండి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఆయుర్వేదాన్ని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మీకు కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఇక్కడే ఒక చక్కటి పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. డాక్టర్ గారు, ఆయుర్వేదం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మాకు తెలిసింది గోరంతే, తెలియాల్సింది కొండంత అన్నట్టుగా ఎంతో ఉంటుంది. ఇన్ని దశాబ్దాలుగా మీ సుదీర్ఘ ప్రయాణంలో ఆయుర్వేదంకి ఒక డాక్టర్ని అవ్వాలి, ఆయుర్వేదం ద్వారా నేను ప్రజలకు సేవలు అందించాలని మీకు ఎలా అనిపించింది? మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు మీరు ఏ ప్రాంతానికి చెందినవారు, ఎక్కడ చదువుకున్నారు, ఆ విషయాలన్నీ మాతో చెప్తారా? నా పేరు పాములపర్తి రామారావు. నేను వరంగల్ వాస్తవ్యుణ్ణి. ఆయుర్వేదం అనేది మన భారతీయ దేశీయ వైద్యం. ప్రపంచంలో ఎన్నో రకాల వైద్య విధానాలు ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక వైద్య విధానం ఉంటుంది. జర్మనీలో జర్మనీ మెడిసిన్, రష్యాలో రష్యన్ మెడిసిన్, చైనాలో ఆక్యుపంక్చర్, టిబెట్లో టిబెటియన్ మెడిసిన్, ఇలా మన భారతదేశానికి మాత్రమే చెందిన వైద్యం ఆయుర్వేదం. ఇది గత 2500 సంవత్సరాల క్రితం నుంచి మన దేశ ప్రజలలో జీవన విధానంగా మారిపోయి ఉన్న వైద్యశాస్త్రం. ఈ వైద్యశాస్త్రం చదువుకోమని ప్రముఖులు, మేధావి, జర్నలిస్టు, అపర విజ్ఞాన ఖని అయిన మా నాయనగారు శ్రీ పాములపర్తి సదాశివరావు గారు నన్ను ప్రోత్సహించడం వల్ల వరంగల్లోనే అనంతలక్ష్మి ఆయుర్వేద ప్రభుత్వ కళాశాలలో నేను ఆయుర్వేద డిగ్రీ విద్యను అభ్యసించాను. ఆ తర్వాత మా నాన్నగారి ప్రోత్సాహంతో కేరళలోని త్రివేంద్రంలోకి వెళ్ళి ఎండీ వైద్యం, ఇదే వైద్యంలో ఎండీ పట్టాను పొందాను, నేత్ర వైద్య చికిత్సకుడిగా. ఆ తర్వాత ఒక 7 సంవత్సరాలు భద్రాచలం దగ్గర చర్ల అనే ఒక మండలంలో దినసరి వేతన వైద్యుడిగా నా జీవన ప్రస్థానం, ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి 1993లో నేను చదువుకున్న కళాశాలలోనే ఉపన్యాసకుడిగా అంటే లెక్చరర్గా నియమింపబడి క్రమక్రమంగా పదోన్నతులు పొందుతూ 2006లో హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాలకి ప్రొఫెసర్గా వచ్చి 2 సంవత్సరాలు ఇక్కడి ప్రజలకు కూడా సేవలు చేసి ఆ తర్వాత మళ్ళీ వరంగల్కే వెళ్ళి 2016లో వైస్ ప్రిన్సిపల్గా అదే కళాశాలలో రిటైర్ అయ్యానమ్మా. 1993 నుంచి నేను ఈ వైద్యాన్ని ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాను. ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఎన్నో రకాల వ్యాధులకు ఆయుర్వేదం చక్కని పరిష్కారం. అయితే నా ఒపీనియన్ ఒకటి ప్రజలకు మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ప్రస్తుతం మన భాగ్యనగరంలో 100 రోగాలు ఒక రోజు వస్తున్నాయనుకుందాం ప్రజలకి. ఈ 100 రోగాలలో 30% రోగాలు మాత్రమే అత్యాయిక వ్యాధులు లేదా ఎమర్జెన్సీ వ్యాధులు అంటారు. ఉదాహరణకు హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్, ట్రామాస్ కావచ్చు, లేదా పాయిజన్ ఇంటేక్ కావచ్చు, బర్న్స్ కావచ్చు, ఇలాంటివి తదితరాలు. ఇలాంటి 30-40% రోగాలకు మాత్రం ఆధునిక వైద్యం అత్యవసరం, అనివార్యం కూడా. మిగిలిన 70% లేదా 60% కేసులకు ఇంగ్లీషు వైద్యం కన్నా కూడా లేదా హోమియోపతి వైద్యం కన్నా కూడా ఆయుర్వేదమే అత్యుత్తమమైన వైద్య విధానమని నా ఆయుర్వేద జీవన ప్రస్థానంలో నేను కనుక్కున్న విషయం మీకు చెప్పదలుచుకున్నాను, మీ ద్వారా ప్రజలకు కూడా. రామారావు గారు, ఇప్పుడు మీరు ఉచితంగా వైద్య సేవ అందిస్తున్నారు, ఈ రోజుల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఏదైనా ఒక చిన్న జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కానింగ్స్ అంటున్నారు, టెస్ట్లు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, చాలా వ్యయంతో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్గా మారిపోయింది ఈ రోజుల్లో. మరి ఇది మీకు ఎలా సాధ్యమవుతుంది? ఫ్యామిలీ నుంచి మీకు ఏమీ ఒత్తిడి రావట్లేదా? 2 విషయాలు చెప్పదలుచుకున్నానమ్మా. మా ఆయుర్వేదంలో
ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మాకు సంస్కృతం ఎసెన్షియల్గా ఉంటుంది. అందులో కొన్ని సుభాషితాలు చెప్తారు. నాకు నచ్చిన సుభాషితం, నా హృదయానికి హత్తుకున్న సుభాషితం, అదొక శ్లోకం సంస్కృతంలో ఉంటుంది. న త్వహం కామయేత్ రాజ్యం, న స్వర్గం, న పునర్భవం, కామయేత్ ఆర్తితప్తానాం ప్రాణినాం ప్రాణనాశనం అని. దీని అర్థం ఏంటంటే, ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఓ 20-30 ఏళ్ల సంవత్సరాల తర్వాత భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో స్వామి అంటే ఆ మహర్షి ఈ శ్లోకం చదువుతాడు. దీని అర్థం, పరమాత్మ నాకు రాజ్యము వద్దు, కింగ్డమ్ వద్దు, స్వర్గము కూడా వద్దు, మోక్షము కూడా వద్దు, బాధతో నా దగ్గరికి వచ్చే ప్రాణుల బాధ తగ్గించే శక్తి ఇవ్వు తండ్రి చాలు అంటాడు. అంత పవిత్రమైన వైద్య వృత్తి ఇది. ఈ వైద్య వృత్తి అంత పవిత్రమైంది కాబట్టి రాజ్యము స్వర్గము మోక్షమే వద్దన్న వాడు 10 రూపాయలు అడగటం తప్పు కదా. కనుక ఉచితంగా చేస్తున్నాను. ఇంకొక విషయం, మా నాయనగారు ప్రముఖ జర్నలిస్ట్ అని చెప్పాను. 47-55 కాకతీయ పత్రిక అనే ఒక పత్రికను ఆయనే ఎస్టాబ్లిష్ చేసి సంపాదకుడిగా, గత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు వారు సహోదరులు ఇద్దరు కలిసి నడిపారు. మా నాయనగారు నాకు రోల్ మోడల్. ఆయన నేను చదువుకున్నప్పుడే చెప్పాడు, ఎవరైనా బాధతో నీ దగ్గరికి వచ్చి నడుము నొప్పు, మెడ నొప్పు, తల నొప్పు, కడుపు నొప్పు, వాడు అరుస్తూ బాధతో వస్తాడు రా, వాడి దగ్గర డబ్బులు ఆశించటం తప్పు, నీకు వచ్చిన వైద్యం చేయి, వాడి బాధ ముందు తగ్గించు, వాడు ఆ తర్వాత సంతోషంతో తృణమో పణమో ఇస్తే వాడికి నచ్చినంత తీసుకో, తిరస్కరించకు. అలా గనక నువ్వు జీవితం గడిపితే నీకు అన్న వస్త్రాలకు లోటు అనేది అయితే ఉండదు అన్నాడు. అన్నట్టుగానే నాకు ఇంతవరకు ఏ లోటు లేదు, ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, ప్రభుత్వ జీతంతో హాయిగా ఉచిత వైద్యం చేశాను, ఇప్పుడు 45,000 రూపాయల పెన్షన్ కూడా వస్తున్నాయి, ఇంకా నేను ప్రజలను ఎందుకు ఆశించాలి. మా నాన్నగారి స్ఫూర్తితో నేను చదువుకున్న ఆ శ్లోకం యొక్క భావం నన్ను హత్తుకోవటం వల్ల నేను ఉచితంగా చేస్తున్నాను, ఇక ముందు కూడా ఉచితంగా చేస్తాను. మరి ప్రజలంతా ఇప్పుడు సిటీలో ఉన్న డాక్టర్లే కావచ్చు, ప్రపంచంలో ఉన్న ప్రతి డాక్టర్ కావచ్చు, మీరన్నట్టు ఎంఆర్ఐలని, ఎక్స్రేలని, ఆ టెస్ట్లని, ఈ టెస్ట్లని ప్రజల డబ్బులు దోచుకుంటున్నారు కదా. వాళ్ళకి వైద్యం కూడా చేస్తున్నారు, ఆఫ్కోర్స్, అది అంతా కూడా వ్యాపారాత్మకం. వైద్యం పవిత్ర వృత్తి, దాన్ని వ్యాపారం చేయకూడదు అనేది నా మోటో. కాబట్టి నేను ఇలా ఉంటాను, ఇలాగే ఉంటాను, నాలా అందరూ ఉండాలని ఆశించను, ఎవరి ఇష్టం వారి. చాలా చక్కగా చెప్పారండి. మరి డాక్టర్ గారు, మీ హాస్పిటల్ ఎక్కడుంది, మీరు ఎక్కడ సర్వీస్ అందిస్తుంటారు? వరంగల్ వాస్తవ్యం కనుక వరంగల్లోనే మట్టెవాడ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఎదురు ఆ సందులో మా ఇంటినే ఆసుపత్రిగా మార్చాను. స్టార్టింగ్లో ఒక 30-40 మంది పేషెంట్లు వచ్చేవారు, క్రమంగా అది 2-3 వేల మంది వరకు అయిపోయింది నా ఓపి. నేను ముఖ్యంగా అందించే వైద్య సేవలు దీర్ఘకాలిక జబ్బులు, ఆయాసం, దమ్ము, ఎలర్జీస్, జాండిస్, సైనసైటిస్, మైగ్రేన్ లాంటి జబ్బులు, అలానే ముఖ్యంగా స్ట్రెస్ చేయాల్సింది డిస్క్ సమస్య. ఈ కాలంలో ప్రస్తుతం 99% ప్రజలు ఈ ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిపోయి బైక్ డ్రైవింగ్స్, కార్ డ్రైవింగ్స్, బస్సు ప్రయాణాలు, కంప్యూటర్ సైన్స్ ఎట్సెట్రా, వీటి వల్ల డిస్క్ సమస్యలతో 90% పాపులేషన్ ఆఫ్ అవర్ తెలంగాణ బాధపడుతున్నారు. డిస్క్ సమస్యలంటే మెడలో నొప్పి, ఒక చెయ్యంతా లాగటం, దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. అలాగే నడుము నొప్పి, ఒక కాలంతా లాగటం, దాన్ని సియాటిక్ అంటారు. ఈ సమస్యలకు ఆధునిక వైద్యులైతే స్కానింగ్ తీస్తారు, రెస్ట్ తీసుకోమంటారు, సర్వైకల్ కాలరు నడుముకు పట్టి అడ్వైజ్ చేస్తారు, కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడమంటారు, మళ్ళీ రివ్యూ 1 నెలకు రమ్మంటారు. అయినా తగ్గని పక్షంలో వాళ్ళ దగ్గర ఉన్నది సర్జరీ మాత్రమే. లంబార్ లామినెక్టమీ అని, సర్వైకల్ లామినెక్టమీ అని ఆపరేషన్ల పేర్లు. అవి 100,000 రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలా చేసినప్పటికీ కూడా 90% పూర్తిగా జబ్బు తగ్గే ఛాన్సెస్ లేవు, అది వాళ్లకు తెలుసు. అయినప్పటికీ వాళ్ళు చేస్తూనే ఉంటారు, ప్రజలు కొందరు తెలియక చేయించుకునే ఉంటారు. నేను కోరుకునేది దయచేసి ఈ 2 సమస్యలు ఉన్న వాళ్ళు ఆపరేషన్స్కి వెళ్ళకండి. నేను ఆ భగవంతుడు ఇచ్చిన వరం వల్ల ఒక అద్భుతమైన మసాజ్ టెక్నిక్ను కనుక్కున్నాను ఈ 2 జబ్బులకి. ఆ టెక్నిక్ ద్వారా
ఇప్పటికీ 3 లక్షల పైచిలుకు మందికి ఈ డిస్క్ సమస్యల నుండి శాశ్వతంగా విముక్తి కలిగించాను. ప్రజలను కూడా అదే కోరుకుంటున్నాను. దయచేసి రోజు 200 మందో 300 మందో రండి వరంగల్కి, మా క్లినిక్కి రండి. మీకు ఉచితంగా సేవలు అందించి మీకు లక్షల రూపాయలు ఖర్చు కాకుండా చేస్తాను. అనవసరపు ఆపరేషన్లు పోకుండా చేస్తాను. అలానే మోకాళ్ళ చిప్పలు అరిగిపోయిన వాళ్ళకి కూడా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అది మళ్ళీ 4-8 లక్షల రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారం. వద్దు, ఆధునికంగా చేసే మోకాళ్ళ కీళ్ళ మార్పిడి చికిత్సల వైపు వెళ్ళకండి, నా దగ్గరికి రండి. అద్భుతమైన ఆయుర్వేద మందులు ఉన్నాయి. ఆ అరిగిపోయిన మోకాళ్ళల్లో గుజ్జు వచ్చే బిళ్ళలు ఉంటాయి, నొప్పులు వాపులు తగ్గే మాత్రలు ఉంటాయి. మోకాళ్ళకు మసాజ్ చేసుకునే రకరకాల ఔషధాలతో తయారు చేసిన తైలాలు ఉంటాయి. వాటితో మసాజ్ చేసే విధానాన్ని నేను చూపిస్తాను. అలా మర్దన చేసుకోండి. ఓ నెలో 2 నెలల్లో వాడండి. మంచిగా మీ మోకాళ్ళు మంచిగా అయిపోతాయి. ఆపరేషన్ లేకుండా హాయిగా కింద కూర్చోవస్తుంది. కాబట్టి దయచేసి మోకాళ్ళ కీళ్ళ మార్పిడి ఆపరేషన్కి దయచేసి వెళ్ళవద్దని కూడా మీ ద్వారా ప్రజలందరికీ నేను అభ్యర్థిస్తున్నాను. చాలామందికి ఆపరేషన్స్ చేయించుకోవడం అంటే ఇష్టం ఉండదండి, భయపడుతూ ఉంటారు. ఇలా ఆయుర్వేదం ద్వారా క్యూర్ అవుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రై చేస్తారు. అయితే బ్రాంచెస్ ఎక్కడైనా ఉన్నాయా డాక్టర్ గారు? అందరూ వరంగల్ రావాల్సిందేనా? ఎవరైనా వరంగల్ రావాల్సిందేనమ్మా. నేనే ప్రతి నెల 1-5 హైదరాబాద్లో మా పాప ఇంటికి వస్తాను. పాచుపల్లిలో ఉంది అది. మా మనవిడితో ఆడుకుందాం, కాస్త రిలాక్స్ అయిదామని వచ్చాను. కానీ గత 2 ఏళ్ళుగా వస్తున్నాను. ఇక్కడ కూడా క్రౌడ్ పెరిగిపోయింది. 200-300 మంది వస్తున్నారు రకరకాల సమస్యలతో. సరే, ఈ ఇంటినే ఇక్కడ కూడా వాళ్ళు ఎలాగో స్కూల్కు వెళ్ళిపోతారు కనుక 8:30 నుంచి నా వైద్యం నేను ఇక్కడ చేస్తూనే ఉన్నాను. మీకు ఇంకొక విషయం చెప్పదలుచు, నా వైద్యం కోసం ముఖ్యంగా డిస్క్ సమస్యల గురించి మన ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నాందేడ్, పూణే, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, బెంగాల్, ఇలా కాశ్మీర్ ఈవెన్ నా దగ్గరికి జనాలు వచ్చారు వరంగల్కి. విదేశీయులు కూడా లండన్ నుంచి వచ్చారు, కెనడా నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఆరోగ్యవంతులు అయ్యాక 2 సార్లు నిన్న దుబాయ్కి తీసుకెళ్లారు నా పేషెంట్లే, ఓ 10 మంది కలిసి. అక్కడికి 2 సార్లు వెళ్ళి 10-10 రోజులు ఉండి అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళకి, దుబాయ్ అంటే మెట్రోపాలిటన్ సిటీ, అన్ని కంట్రీ వాళ్ళు ఉంటారు అక్కడ, ఫిలిపియన్స్, నా నీగ్రోస్, ఆఫ్రికన్స్, ఇలాంటి వాళ్ళు ఓ 300 మందిని 2 ట్రిప్పులలో వెళ్ళి 300 మంది డిస్కులు బాగు చేసి వచ్చానని మీ ద్వారా సగర్వంగా చెప్పుకుంటున్నాను. అలానే శ్రీలంక ఒకసారి వెళ్ళొచ్చాను. ఇప్పుడు కెనడా రమ్మంటున్నారు జూన్లో. ఇలా అక్కడి అసోసియేషన్స్, మన తెలుగు అసోసియేషన్స్ వాళ్ళు కావచ్చు, బాగా తగిన పేషెంట్లు కావచ్చు, వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్తాను. విదేశాలలో కూడా వైద్యం చేస్తాను. ప్రస్తుతం 2 దేశాలకైతే వెళ్ళొచ్చాను. మీరు ఒక టెక్నిక్ యూజ్ చేస్తున్నాను, కనిపెట్టాను అన్నారు. ఆ టెక్నిక్ గురించి చెప్పండి మాకు. దానికి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుంచి? ఏమన్నా గుర్తింపు వచ్చి అంటే మీకు అవార్డ్స్, రివార్డ్స్? బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చిందండి. నేను మెడికేటెడ్ ఆయిల్, మా ఆయుర్వేదంలో చెప్పిన ఒక ఆయిల్ ఉపయోగిస్తాను. ఒకటే డ్రాప్ ఆయిల్, ఎక్కడ డిస్క్ జారిందో అక్కడికి నా ఈ 2 ఫింగర్స్ని ఉపయోగించి ఆయిల్ డ్రాప్ వేసి బయటికి వచ్చిన డిస్క్ని నా మాన్యువల్ ప్రెషర్ ద్వారా దాని ప్లేస్కి పంపిస్తాను. ఇలా పంపించడానికి 5 లేదా 6 సెషన్స్ అవసరం వస్తాయి అంతే. ఈ 5-6 సెషన్స్ 1 మినిట్ కంటే ఎక్కువ ఉండదు ప్రతి సెషన్కి ట్రీట్మెంట్. 1 మినిట్ అంటే 6 మినిట్స్ 6 సెషన్స్లో పర్మనెంట్ రెమెడీ. నాకు ఈ టెక్నిక్ చేయడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం 7-8 సంవత్సరాల క్రితమే ఒక అవార్డు ఇచ్చింది. మా వరంగల్ స్థాయి అధికారుల, గెజిటెడ్ అధికారుల ద్వారా. అలానే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు నా పేరు అందులో నమోదు చేసుకున్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా నా పేరు అందులో నమోదు చేసుకున్నారు. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అట వాళ్ళు కూడా నా గురించి తెలుసుకొని నాకు సర్టిఫికెట్, అవార్డ్స్ ఇచ్చారు, వాళ్ళ బుక్లో ఎంటర్ చేసుకున్నారు. ఇవి ప్రస్తుతం నాకు వచ్చిన అవార్డులు, రివార్డులు. అలాగే సినీ ప్రముఖులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ, పేర్లు చెప్పకూడదు, అటువంటి వారు కూడా వస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్స్, ఎగ్జిక్యూటివ్స్ అంటారు, డిఫెన్స్ కల్నల్ లెవెల్ డిఫెన్స్ మిలిటరీ పర్సనల్స్ ఆఫ్ పంజాబ్, జబ్దల్పూర్, ఢిల్లీ ఎట్సెట్రా, కొందరు సినీ ప్రముఖ హీరోలు కూడా వచ్చారు, తగ్గించుకున్నారు. ఇక ముందు కూడా వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు కూడా వస్తారు. నాకు శక్తి ఉన్నంత వరకు
నా ఆరోగ్యం సహకరించినంత వరకు ఈ వైద్యం ఇలా చేస్తూనే ఉంటాను. ఎవరైనా కొంచెం చేసి ఎక్కువ ప్రమోట్ అవ్వాలని చూస్తుంటారు, మీరేంటి డాక్టర్ గారు అసలు ప్రమోషన్ లేకుండానే అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు? దాన్ని కర్మ సిద్ధాంతం అంటారమ్మ. కొంచెం వైరాగ్యంలోకి పోతున్నాను అనుకోకు. పర్లేదు చెప్పండి. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గంతో పాటు కర్మ మార్గం అని కూడా ఉంది. కృష్ణ పరమాత్ముడు చెప్పిందే నేను చేస్తున్నాను. నీ పని నీవు చెయ్యి, ఫలితాన్ని ఆశించకు, మంచి పేరు వస్తుందని గర్వపడకు. ఏవైనా ఇద్దరు ముగ్గురికి తగ్గకుండా తిట్టిపోవచ్చు, లక్షల మందిలో 10 మందికి బాగు కాక ఉంటే వేస్ట్ డాక్టర్ అని కూడా అనవచ్చు. తిట్టినందుకు కృంగిపోకు, లక్షల మంది పొగుడుతున్నారని సంతోషపడకు. నీ విధి నీవు చెయ్యి, ఫలితం నాకు వదిలిపెట్టు అన్నాడు కదా, అదే కర్మ సిద్ధం. అందుకే నేను నిగర్వంగా నాకున్న పని నేను చేస్తూ పోతున్నాను, పరమాత్ముడికి మిగిలింది అప్పచెప్పేశాను. వెరీ గుడ్. మరి మీరు శిష్యులను ఎవరినైనా రెడీ చేస్తున్నారా ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి ఆయుర్వేదం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి అంటే? ఇది ఒక పెద్ద ప్రక్రియనమ్మా. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే యూనివర్సిటీ అప్రూవల్ ఉండాలి, గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి, బడ్జెట్ నిధులు ఉండాలి. అసలు దగ్గర మన దగ్గర మనం పేదవాళ్ళం, డబ్బులు చేసేదే ఉచిత సేవ కాబట్టి డబ్బులు లేవు. ఉన్న పెన్షన్ తోటే నా జీతాలు, మా కరెంట్ బిల్లు, నా కింద అసిస్టెంట్స్ జీతాలకి 10-15 వేలు ఖర్చు పోగా మిగిలిన 20 వేలతో బ్రతికే సామాన్యుని. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి. బీఏఎంఎస్ చదివిన వాళ్ళకి కానీ, ఫిజియోథెరపీ చదివిన వాళ్ళకి కానీ, ఈవెన్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి కానీ ఒక 6 నెలల శిక్షణగా ఈ కోర్సు నేర్పించాలని నాకు కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. కానీ అది పెట్టాలంటే ఒక పెద్ద ప్రాసెస్. యూనివర్సిటీ నుంచి అప్రూవల్ తీసుకోవాలి, గవర్నమెంట్ అప్రూవల్ కావాలి, దానికి వైస్ ఛాన్సలర్ వాళ్ళంతా ఒప్పుకోవాలి, దానికి పెద్ద బిల్డింగ్స్ కట్టాలి, ఫండ్స్ కావాలి. ఇదంతా తలనొప్పి వ్యవహారం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నా దగ్గరకు వస్తే నేర్పించడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా వస్తే అదృష్టం. నాకు తెలిసి ఇంతవరకు మా పాపకి, ఆమె ఎంఎస్సీ పిహెచ్డి బయోటెక్నాలజీలో చదివినప్పటికీ నేను చేస్తుండటం చూసి 90% వరకు గ్రాస్ప్ చేయగలిగింది, చేసి నేర్చుకుంది. మా అల్లుడు గారు కూడా కొంత నేర్చుకుంటున్నారు. మా బాబు వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఎంటెక్ చదివాడు, ఇప్పుడు బెంగళూరులో డెలైట్లో చేస్తున్నాడు. వాడిని నేర్చుకోరా అంటే లైట్ తీసుకో అంటాడు, అదేదో సినిమా డైలాగ్. సరే, ఇంట్రెస్ట్ ఉన్న పాప వాళ్ళకి తినిపిస్తాను. మా ఇద్దరు ముగ్గురు ఓల్డ్ స్టూడెంట్స్ కూడా నేర్చుకున్నారు. నేను 30 ఏళ్ల నుంచి టీచ్ చేశాను కదా, ఆ ఓల్డ్ స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, డిఫరెంట్ రీజన్స్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పటికీ లీవ్లు పెట్టొచ్చి ప్రాక్టీస్ చేశారు, కానీ అంతగా రాలా వాళ్ళకి. అది అందుకే అంటున్నాను, ఇది ఒక గాడ్స్ గిఫ్ట్. నేర్పించడానికి ప్రయత్నిస్తాను, వస్తే మాత్రం సంతోషమే. కానీ ఇన్స్టిట్యూట్ పెట్టడం అంటే కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం. నా ఏజ్కు అది పెద్ద, ఇప్పుడు 63, ఈ ఏజ్కి కూడా అది పర్మిట్ చేయదేమో. ప్రస్తుతం ఆ ఇన్స్టిట్యూట్ పెడితే ఇక వైద్యం చేయలేను. ఇప్పుడే నా కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మళ్ళీ 3:30 నుంచి రాత్రి 9 వరకు పేషెంట్తో గడిచిపోతుంది. ఏ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు నేర్పించాలి, ఎప్పుడు నేర్పించాలి, అది కానీ కరెక్టే. డాక్టర్ గారు ఇప్పుడు రోజుకి 300 మంది వరకు వస్తున్నారు, వాళ్ళందరికీ చేస్తున్నారు. మరి మీ ఆరోగ్యం పరిస్థితి ఏంటి? మీకు అంటే టైం లేక లేకపోతే ప్రెషర్ ఎక్కువైపోయి ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంటారు మీరు? మీరు అన్నది కరెక్టే. ఎక్కువ మంది పేషెంట్లు చూడటం వల్ల నాకు కొంచెం శారీరకంగా, మానసికంగా స్ట్రెస్, స్ట్రెయిన్ గురవుతున్నాను. అందుకే కొంచెం బీపీ వచ్చింది. దానికి ఏదో బీపీ మాత్ర వాడుతున్నాం ఆయుర్వేదిక్దే, సర్పగంధ వట్టి. మరి సర్పగంధ వట్టిని మా ఆయుర్వేదిక్ మాత్రం రోజు ఒకటి వేసుకుంటాను. ఆ బీపీ తప్ప వేరే నాకేమీ లేదు. నేను నా కర్మలో ఆనందాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి ఆ చేస్తున్న 300 మందికి ట్రీట్మెంట్ చేస్తున్నప్పటికీ నాకేం అలసట అనిపించదు. 12:30 తర్వాత మాత్రం అమ్మాయ్యా అన్న పరిస్థితికి వస్తుంది. ఓకే, అందుకే కర్మ చేస్తూ ఆనందించడమే కర్మయోగం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, ఒక డ్యాన్సర్ 12 గంటలు స్టేజ్ మీద ప్లేట్ మీద నిలబడి కూచిపూడి డ్యాన్స్ చేస్తుంది, ఒక 2-3 అవర్స్ పోని. ఆమె కాళ్ళు వేళ్ళు కోసుకుపోవచ్చు, బ్లడ్ కావచ్చు, బట్ ఆమె అందులో లీనమైపోయింది. ప్రేక్షకులను ఆనందింపబరుస్తుంది, ఆమె కూడా ఆనందపడుతూ ఆ నృత్యం చేస్తుంటుంది. అలానే నేను ఆనందపడుతూ నా పని చేస్తున్నాను, పేషెంట్లు ఆనందపడుతున్నారు. డాక్టర్ గారు, ఇప్పుడు డయాబెటీస్కి ఆయుర్వేదంలో శాశ్వతంగా రెమెడీ ఉంది, పరిష్కారం ఉంది అంటున్నారు. ఎన్ని కేసుల వరకు దాదాపుగా మీరు క్యూర్ చేశారు? డయాబెటీస్ 2 రకాలుగా ఉంటుందమ్మా. ఒకటి బై బర్త్ వచ్చేది, ఒకటి తర్వాత వచ్చేది, పుట్టిన తర్వాత వచ్చేది. ఒక రకమైన డయాబెటీస్ మందులతో తగ్గేది, ఒక రకమైన డయాబెటీస్ ఇన్సులిన్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాల్సి. ఇది ముందు తెలుసుకుంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్కి
ఆయుర్వేదం కాదు కదా, ప్రపంచంలో ఏ వైద్యము పనిచేయదు, ఇన్సులినే తీసుకోవాలి. ఓకే. అది తప్ప అల్లోపతికి మెడిసిన్స్ ఏవైతే డయాబెటిస్కి వాడతారో అలాంటి మధుమేహ రోగులకు ఆ ఇంగ్లీష్ మందులన్నీ వాడకుండా ఒక 150కి మించి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి డయాబెటిస్లో ఉపయోగించేవి. ఇప్పుడు డయాబెటిస్ రోగికి వైద్యం అని కాకుండా, డయాబెటిస్కి ఈ మందు అని కాకుండా, ఈ 150 రకాల మందులలో ఆ డయాబెటిక్ పేషెంట్స్ యొక్క శరీర తత్వానికి ఎవరికి ఏ మందు అవసరమో అది సెలెక్ట్ చేసి ఇస్తాం. ఇస్తేనే శాశ్వతంగా తగ్గిపోతుంది. ఓకే. లేకుంటే జీవితాంతం మందులు మింగాల్సిందే, ఇంగ్లీష్ మందులు అయితే. మనుషులను మేము 3 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. వాత ప్రధాన మనుషులు, పిత్త ప్రధాన మనుషులు, కఫ ప్రధాన మనుషులు. మా సైన్స్ అది. ఏ వాత ప్రధాన మనుషులకైతే డయాబెటీస్ ఉంటే ఏ మెడిసిన్స్ ఇవ్వాలి, వాళ్ళ పల్స్ చూస్తాం, ఆ పల్స్ చెప్తాయి ఫలానా మెడిసిన్ రాయని, అవి రాసిస్తాం. పిత్త డామినేటెడ్ వాళ్ళకైతే ఫలానా మెడిసిన్ రాయమంటాయి. అలా మనిషిని బట్టి చేసే వైద్యం ఆయుర్వేదం, రోగాన్ని బట్టి చేసే వైద్యం అల్లోపతి. చాలా డిఫరెన్స్ ఉంది ఇందులో. ఓకే. జ్వరం వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చేస్తారు. అది ఫీవర్ టెంపరేచర్ తగ్గించడం వరకు దాని పని. అదే టెంపరేచర్ తగ్గించడానికి మా ఆయుర్వేదంలో 15 రకాల మాత్రలు ఉన్నాయి. ఒకటే రకం పారాసిటమాల్ కాకుండా ఎవరికి ఏ మంది ఇవ్వాలన్నది మాది. అందుకే మనిషికి చేసే వైద్యం ఆయుర్వేదం, రోగానికి చేసే వైద్యం అల్లోపతి. అలో అంటే ఎగనెస్ట్, పతి అంటే పథాలజీ అంటే డిసీజ్, రోగానికి ఎగనెస్ట్ అది. ఆయుర్వేదం అనేది మనిషికి చేసే వైద్యం. ఇది మన జీవన విధానం. అసలు రోగాలు రాకుండా ఎలా ఉండాలో కూడా ముందు ఆయుర్వేదం చెప్తుంది. అది ఎవరు ప్రస్తుతం పాటించట్లేదు, అది వేరు విషయం. వస్తే ఎవరికి ఏం మంది ఇవ్వాలన్నది మా ప్రత్యేకత. ఒక డయాబెటీస్కి కాదు, ఏ వ్యాధికైనా సరే ఈ ప్రిన్సిపల్ ఆధారంగానే మా వైద్య చికిత్స విధానం ఉంటుంది. నాకు తెలిసి ఆయుర్వేద వైద్యులందరూ, నేను తయారు చేసిన వైద్యులే కావచ్చు, నా కంటే సీనియర్లు, నా సహచరులు, ప్రస్తుతం మన తెలంగాణలో ఉన్న వైద్యులంతా కూడా ఆయుర్వేదం ఈ బేసిస్ మీదనే చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. కొందరు అలోపతి కూడా చేస్తున్నారు వాళ్ళ జీవన భృతి కోసం, ఎక్కువగా డబ్బులు సంపాదించాలంటే అవసరమని, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తుంది కదా సార్, దాని గురించి, దానికి కూడా ఆయుర్వేదంలో జువెనైల్ డయాబెటీస్ అంటారు దాన్ని. అదే ఆ చిన్నపిల్లల్లో కూడా ఒక 3-4 రకాల మందులలో ఏ మందు అవసరమో, ఏ టైప్ ఆఫ్ బాబుకి పాపకి అన్నది డిసైడ్ చేసి ఆ మంది ఇస్తాం. ఏ ఏజ్ నుంచి ఇస్తుంటారు? 5 ఏళ్ళు దాటిన వాళ్ళ నుంచి ఇస్తాం. 5 ఏళ్ల లోపు వాళ్ళకు చిన్నపిల్లల డాక్టర్ గారికి సజెస్ట్ చేస్తాం. డాక్టర్ గారు, మరి చాలా మంది వ్యూవర్స్ కి అనిపిస్తూ ఉంటుంది, మరి ఇంత మంచి వైద్యాన్ని అందిస్తున్నటువంటి మన డాక్టర్ గారిని మేము కూడా విజిట్ చేయాలి, మాకున్నటువంటి జబ్బులకి ఆయుర్వేదం ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటుంటారు, అటువంటి వారు ఏ విధంగా మిమ్మల్ని సంప్రదించాలి, అపాయింట్మెంట్స్ ఎలా ఇస్తుంటారు? అంటే 6 నెలల వరకు అపాయింట్మెంట్ దొరకదు అని నేను ఒకటి విన్నాను. అన్ని రోజులు వెయిట్ చేయలేని వాళ్ళు, ఎమర్జెన్సీ కేసెస్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే స్పెషల్గా ఏమైనా అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు? 6 నెలల క్రితం వరకు తల్లి, సాధారణంగా రోజు 300-400 మంది వస్తున్నారు, వైద్యం చేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత 2-3 వేల మంది రావటం మొదలుపెట్టారు. ఉదయం 6 గంటలకల్లా మా ఇంటి ముందు 1200 మంది, 1500 మంది జనాభా కూడటం వివిధ ప్రాంతాల నుంచి. నేనేం చేశాను, ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ 400 మంది పేర్లు రాసుకోవటం, మిగిలిన వాళ్ళందరికీ పర్టికులర్ డేట్స్లో మీరు రండి, మీ ఫోన్ నెంబరు, మీ ఊరు, మీ పేరు రాయండి అని ఆ డేట్స్ వైజ్గా 400-500 మంది వాళ్ళతో పేషెంట్లతో రాయించుకొని ఇక మీ ఊర్లకు వెళ్ళి ఆ తారీఖులలో రండి అన్నాను. అదొక సిస్టమ్ పెట్టాం. ఇప్పుడు రీసెంట్గా ఏం చేస్తున్నాం, ఆన్లైన్ సిస్టమ్ బుకింగ్ పెడుతున్నాం. ఎవరైనా సరే పర్టికులర్ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాం, మా గూగుల్లో, నా గూగుల్లో ఉంటుంది, నా ఫేస్బుక్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, వాట్సాప్లో ఉంటుంది. ఆ నెంబర్కి ఏ ప్రాంతం వాళ్ళైనా ఫోన్ చేస్తే ఒక రిసెప్షనిస్ట్ అమ్మాయి ఉంటుంది. ప్రతిరోజు 10-4 వరకు అమ్మాయి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మాత్రం అపాయింట్మెంట్స్ ఇస్తుంది. మిగిలిన టైంలో ఫోన్ డిఫ్ట్ చేసి 1-10 ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తామో చెప్తామంటుంది. ఇలా ఆన్లైన్ ద్వారా అపాయింట్మెంట్ ఇచ్చే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం నేను నడుపుతున్న హాస్పిటల్ కొంచెం స్పేస్ సరిపోవట్లేదు ఇప్పుడు ఈ క్రౌడ్కి, దానివల్ల త్వరలో దాన్ని మార్చడానికి కూడా వరంగల్ అవుట్స్కట్స్కి ఏదైనా మంచి స్పేసెస్ ప్లేస్కి మార్చే ఆలోచనలో కూడా ఉన్నాను. అవన్నీ 15-20 రోజుల్లో జరిగిపోతాయి. నేను మళ్ళీ 12th వరంగల్కి వెళ్ళే కల్లా అన్ని పరిస్థితులు చక్కబడతాయి. కొంతమందికి దూరం నుండి వచ్చిన వాళ్ళకి అయ్యో మేము అంత దూరం నుండి వచ్చాం, 3-4 వేలు ఖర్చు పెట్టుకున్నాం, సారు రిజిస్టర్లో పేరు రాసుకోమన్నారు కదా, ఇప్పుడు మాకు ఎలా మళ్ళీ అంత దూరం వెళ్ళాలి,
అని బాధపడుతుండొచ్చు, కానీ అలాంటి పేషెంట్లకు మీ ద్వారా ఒకటే విషయం చెప్తున్నాను. మీకు 3000 ఖర్చు అయి ఉండవచ్చు, కానీ వచ్చిన టైం కనుక వస్తే ఒక 3 లక్షలు మిగులుతాయి, ఆపరేషన్ తప్పుతాయి. అవును, సర్జరీలు పడకుండా, దయచేసి బాధపడకుండా అపాయింట్మెంట్ సిస్టమ్ ప్రకారం. ఎందుకంటే నేను 1-man ఆర్మీలా ఒకరిని అయిపోయాను. 400-300కి చేయటమే ఎక్కువ. మరి 1000 మందికి చేస్తే నా వేలు విరిగిపోతాయి, ఇక ముందు చేయలేను. కనుక దయచేసి ఎవరైతే రిజిస్టర్లో పేరు రాసుకుని వెళ్ళారో, దూరం నుండి వచ్చి బాధపడుతూ వెళ్తున్నారో, వాళ్ళు బాధపడకండి. మీ 3-4 వేలు ఖర్చు అయితే అయ్యాయి, కానీ 3 లక్షలు 2 లక్షలు మీకు మిగులుతాయి, మిమ్మల్ని స్వస్థపరుస్తాను, గ్యారంటీ. అంటే ఇక్కడ పేదవాళ్ళు ధనికులు అలాంటి తేడా ఏం లేదు. రోగి ఎవరైనా డబ్బులు ఇచ్చేస్తామండి, కొంచెం మాకు తొందరగా చూడండి అని రిక్వెస్ట్ చేసినా కూడా నడవదు. రోగి రోగే రికమెండేషన్స్, డబ్బులున్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, విఐపీలు, అంటే సరే విఐపీస్, మంత్రులు గీతులు అంటే వాళ్ళకు కొంచెం స్పెషల్గా టైం ఇస్తాను తప్ప డబ్బుల ప్రసక్తి లేదు. ఎవరైనా రోగి రోగే, సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా, రిక్షా పుల్లర్ అయినా ఆటో పుల్లర్ అయినా, బాధ అదే, రోగం అదే, వైద్యం ఇదే. డాక్టర్ గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఈ రోజుల్లో కూడా ఉచితంగా ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తూ అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని పదులుపరుచుకున్నారు. ధన్యవాదాలండి. థ్యాంక్స్ తల్లి, థ్యాంక్ యూ. చూస్తారు కదా వ్యూవర్స్, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. ఆయుర్వేద వైద్యంలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని మనకి ఎంతో కూలంకషంగా చెప్పారు డాక్టర్ రామారావు గారు. మీరు కూడా డాక్టర్ గారిని కలవాలి, మీకున్నటువంటి జబ్బులకు నయం చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్ను సంప్రదించండి. ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవండి. పరిపూర్ణ ఆరోగ్యవంతులు కండి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. నమస్తే.